జరిగింది? అమ్మగారు మా చిన్నసాని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవటానికి, దీనికి ఏనుగంత బలం రావటానికి ఈ తాయిత్య కారణమా? ఈ తాయిత్యలో అంతమేముందా? అవునమ్మా, పెద్దసాగు చిన్నసాగు చెప్తుంటే నేనిన్న ఈ తాయిత్యగారు పోయిందంటే చిన్నసాగుకు పెద్ద ప్రమాదం ఉందని కూడా చెప్తాడు. వారికి ప్రమాదమా? అయితే ఇప్పుడు ఏం దారి? దిగులు పడమోకండమ్మా, నేను ఈ పాటనే బయలుదేరి మా చిన్నసాగు ఎవరన్నా సరే ఎతుకు పట్టుకుని ఆడికి ఈ తాయిత్య కడతాగా. అయితే మేము కూడా నీతోనే వస్తాం అమ్మా. అవును, వారికి నామూలంగానే ఈ దుర్ఘటన సంభవించింది. వారి క్షేమం తెలుసుకోకుండా, వారిని కలుసుకోకుండా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. అయితే మహారాజు గారితో చెప్తే వెళదామమ్మా. నాన్నగారు పిలిస్తే మనల్ని వెళ్ళలేవు, రహస్యంగానే వెళదాం. అలా చేస్తే మహారాజు గారు మరింత ఆందోళనపడిపోతారేమో. మరేం భయం లేదు, ఈ వివరాలన్నీ ఒక లేఖలో రాసి మరీ వెళదాం. ఈ రాత్రికే ప్రయాణం. అలాగే అమ్మా. సరే పద. Thank you.
రోజు వచ్చిన యువకుల గతి చూసావా? ఏముంది, రేపు మన కామిని దేవత అతన్ని చంపి తీయిస్తుంది. ఏంటంటుందో, మనల్ని మళ్ళా ఒక మగవాణిని తెమ్మని పంపింది. ఏం చేస్తాం, కొలువులో చేరిన తర్వాత పరువైనా బరువైనా మోయిక తప్పదు. మనకి చెర తప్పే మార్గం లేదంటావా? లేదు, ఆ కామిని దేవత బ్రతుకున్నంత కాలం మనకి ఈ పాటలు తప్ప. అది బ్రతికే ఉంటుంది, దానికి చావు ఎక్కడిది? ఎందుకు లేదు? ఉంది, కానీ ఆ రహస్యం తెలుసుకుని దాన్ని చంపే వాళ్ళెవరూ లేరు. ఏమిటా రహస్యం? ఏముంది, దాని పుడికాలి పాదంలో ఒక కన్నుంది, అందులోనే దాని ప్రాణం ఉంది. ఆ కన్నుని ఎవరైనా పొడిస్తే అది చస్తుంది. ఏం చస్తుందో, ఇప్పుడు మనల్ని చంపుతుంది. ఎవడో కింద నక్కున్నాడు. కొంపు తీసి మన మాటలు వినలేదు కదా? వింటేనే తెల్లారేసరికల్లా కామినీకి విందైపోతాడు. చేటుగాన్ని బంధించి రేపటికి సిద్ధం చేయండి. సాహో ఏలికి తాని సాహో, సాహో ఏలికి తాని సాహో. ఓ నేటుగాడ, నువ్వెవరు? మగవాడి, నీ మనసు తీర్చేవాడి. అద్దిరా, అది మగతనం అంటే. ఆడనా? అంతవరకు నేనాగనా? ఆడది మగవాడు కలుసుకున్న తర్వాత పాటలెందుకు, పాటలెందుకు? దేవి, నీ బాహుబంధాల్లో నన్ను బంధించు, నీ సమ్మోహనాస్త్రాన్ని సంధించు, నీ అదరామృతాన్ని చిలికించు. దేవి, రాదేవి. నువ్వు చేసిన మేలుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహానుభావా, అయితే నువ్వు కూడా ఓడిపోయావు అనమాట. ఏరాజా, మాధవిని. మాధవ్, నువ్వెవరో నాకు తెలియదు. ఎట్టా, నేనెవరో నీకు తెలీదు? ఎలా కొనసాగాలి కానీ పడం పడ. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నేను నిజంగా చెప్తున్నాను, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తావు? నన్ను రాణించేస్తాన్నా, కోటకెళ్ళి రాణివాసం పల్లెకి పంపిస్తారన్నావు. నేనా? రామ రామ, ఎందుకు ఇట్లా మారిపోయావు రాజా? నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను కొట్టు చంపు, అంతేకాని ఇంత చిత్రాలు చేయకు. అన్నం పుణ్యం ఎరిగిన దాన్ని, నిన్నే నమ్ముకున్నాను, నన్ను అన్నే చేయకు రాజా. ఇదిగో అమ్మాయి, నువ్వు ఎవరో నాకు తెలియదు, తెలియదు, తెలియదు. నా దాకా నన్ను పోని. ఏమైంది? దాహిస్తుంది.